ఎవరైనా మనం లేనప్పుడు మనల్ని తిడుతున్నారని తెలిస్తే ఒళ్ళు మండిపోతుంది. వాళ్లతో గొడవపడైనా బుద్ధి చెప్పాలనిపిస్తుంది. అలాగే మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది. అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. మనం చేసే ప్రతి పనిని ఎవరైనా పొగుడుతున్నా ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఇవన్నీ మనకి ఏమాత్రం మంచి చెయ్యకపోగా ఊహించని నష్టాన్ని కలిగిస్తాయంటాడు చాణక్యుడు. అదెలాగో వివరిస్తూ ఆయన చెప్పిన నీతి సూత్రమే ఇది. నిన్ను నీ వెనుక నిందించేవారిని ఎప్పుడూ పట్టించుకో. నీలాంటి వాళ్లపై వేసే నిందలతోనే వాళ్ల బ్రతుకు తెల్లారిపోతుంది. నీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్లలో ఎప్పుడూ ఉండదు. నిన్ను నేరుగా విమర్శించే సాహసం వాళ్ల జీవితంలో ఎప్పటికీ చేయలేరు. అలాంటి వాళ్ల గురించి ఆలోచించి నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. నిన్ను నీ ముందు పొగిడే వాళ్లని అస్సలు నమ్మకు. చివరకు నిన్ను మోసం చేసి వెన్నుపోటు పొడిచేది వాళ్లే. తేనె పూసిన కత్తిలా తీయగా ఉండే పొగడ్తలతో నిన్ను మాయచేస్తారు. ఒక్కసారి నువ్వు వాళ్ళని నమ్మితే నీకు వాళ్ళిచ్చే ఏకైక బహుమతి నమ్మకద్రోహమే అని గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ప్రతి పనిని ప్రశంసించే వాళ్లకి సాధ్యమైనంత దూరంగా ఉండు. వాళ్ళు నిన్ను వర్తమానానికి దూరం చేసి కల్పిత లోకంలోకి నెట్టేస్తారు. దాని నుంచి నువ్వు బయటకు రాలేకపోతే జీవితాన్నే కోల్పోయి ఎందుకు పనికిరాని వాడిగా మారిపోతావు. అందుకే ఇలాంటి వాళ్ళందరికంటే అనుక్షణం నిన్ను విమర్శిస్తూ నువ్వు చేసే ప్రతి అడుగులో మంచి చెడులను కనిపెట్టి నీకు తెలియజెప్పే వాళ్ళని చుట్టూ ఉంచుకో. అప్పుడు జీవితంలో నీకు ఎదురే ఉండదు. నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరూ ఉండరు. తెలుసుకో.